ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటి అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి రాష్ట్ర ఎన్నికల సంఘంతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కనుక ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోయే అవకాశాలు ఉంటాయని వైసీపీ నేతలు చాలా స్ట్రాంగ్గానే హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళి రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారం తేల్చుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపాలి అనుకుంటే ఎన్నికల సంఘాన్ని ఆపే అవకాశాలు ఉంటాయనేది రాజకీయ వర్గాలు చెప్తున్న మాట. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగా ముఖ్యమంత్రి జగన్ పైకి చెప్పలేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో కూడా వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికారులు కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుందని వైఎస్ జగన్ పదే పదే చెప్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ అనేది ఏమాత్రం అదుపులోకి రాలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఉద్యోగుల యొక్క ప్రాణాలకే ప్రమాదం అని ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఆయన ఫిర్యాదు చేసే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన పార్టీ సీనియర్ నేతలతో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు ఫలిస్తుందనేది వేచి చూడాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో జగన్ ఈ నిర్ణయాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, అవసరమైతే దీనికోసం ఢిల్లీ కూడా వెళ్తారా అనేది డిస్కషన్గా మారుతోంది. ఢిల్లీ వెళ్ళి మరీ నిమ్మగడ్డ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ పోరాడే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయని వైసీపీ శ్రేణులు లీకులు వదులుతున్నాయి.